సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం రేవంత్ రాజీనామా చేయలేదని, ఉద్యమంలో రేవంత్ రెడ్డిపై ఒక్క కేసు కూడా లేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ముందుండి నడిపించారని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ కు సంబంధించిన ఆడవాళ్లు లేకుండా చేస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు. జై తెలంగాణ అన్నాడా, ఒక కేసు అయిందా, ఒకనాడు రాజీనామా పెట్టిందా, ఒక్కనాడు అమరుల దగ్గరికి పోయి నాలుగు పూలు పెట్టి అమరులకు జోహార్ అన్నాడా ఈ మనిషి? ఓ పూలు పెట్టినోడు కాదు, ఓ జై తెలంగాణ అన్నోడు కాదు, ఓ రాజీనామా చేసినోడు కాదు. ఈయన కూడా ఇలా పెద్దగా మాటలు మాట్లాడబట్టి కేసు అయింది, ఓటుకు నోటు కేసు అయింది, దొంగ కేసు అయింది, తెలంగాణ ఉద్యమ కేసు లేదు. అయితే ఈయన అంటాడు, ఇంకా నేను ఈయన అంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాడట. ఏం చేస్తావు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే, నవంబర్ 29 అలుగునూరు చౌరస్తా కరీంనగర్ లో కేసీఆర్ ను అరెస్ట్ చేసిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా? ఖమ్మం జైల్లో కేసీఆర్ ను 3 రోజులు పెట్టిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా? డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన సాధించిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా? ఏ ఆనవాళ్ళు లేకుండా చేస్తావు?